అదే అమ్మ ఇంటిలో చేసిన అమ్మ వంట బట్టి మన ఆ రోజు మన మనసు ఎలా ఉంటుంది. అందుకని ఆవు తినే ఆహార పదార్థాల బట్టి మీరు ఎప్పుడైనా తాగి చూడండి, అన్ని రకాల మూత్రాలు ఒక రకంగా ఉండవు. అదే విధంగా ఒక ఆవుది గాని గమనిస్తే ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా. ఇప్పుడు నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాను? ఒక బిల్డింగ్ కట్టడం చూస్తా. ఆవేం చేస్తుంది? మీకు మంచి కారు కొనుక్కున్నారు, దానికి సర్వీసింగ్ చేస్తేనే కదా మీకు అవుటింగ్ వస్తుంది. అంతేగాని అలా పెట్టేస్తే కారు ఎప్పుడు రాదు కదా. అందరికీ నమస్కారం. గోవర్నం ట్రస్ట్ గో విశిష్టత కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం పంచగవ్యాల్లో ఒకటైన గోమూత్రం గురించి సురేష్ స్వామి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. అయితే పంచగవ్యాల్లో గోమూత్రం యొక్క విశిష్టత ఏమిటి? అసలు గోమూత్రమే ఎందుకు గొప్పదని చెప్తారు? వేరే మూత్రాలు ఎందుకు అంత గొప్పవి కావు? ఇక్కడ విషయం ఏంటంటే, గోమూత్రే ధన్వంతరి అని చెప్పేసి శాస్త్రం ఉంది, ఒక సూక్తి నానుడి అనుకోవచ్చు. ధన్వంతరి అనేవారు ఏంటంటే ఆరోగ్యం గురించి అతను చాలా సూత్రాలు చెప్పబడి జరుగుతుంది. ఆ సూత్రాలు దేనికి సంబంధించిన అంటే ఆరోగ్యం పెంపు కోసం. అది ఎలా వాడాలనేది తర్వాత తర్వాత మాట్లాడుకుందాం. గోమూత్రంలో ఏముంటుంది? అందరు అన్ని జంతువుల్లాగే గోమూత్రం మనిషి మల విసర్జన లేకపోతే మూత్ర విసర్జన జరుగుతుంది, మూత్ర త్యాగం జరుగుతుంది. ఆ మూత్ర త్యాగంలో భాగంగా గోమూత్రం కూడా మంచిది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఆవుకి సూర్యకేత నాడి ఉంటుంది. ఆ సూర్యకేత నాడి వల్ల, ఆ టచ్ అవ్వడం వల్ల, అంటే సూర్యుడి తాలూకు గుణగణాలు తను తీసుకొని ఆ వెన్నుపాము ద్వారా ఈ మూత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే అదేవిధంగా పేడ కానీ అదేవిధంగా పాలు కానీ వస్తుంటుంది. రెండోది తనకేంటంటే గ్రహాలను కూడా ఆకర్షించుకునే శక్తి అని చెప్పేసి కొన్ని శాస్త్రాలు కూడా జరిగింది. పరాశర మహర్షి గురించి కూడా ఈ అతను కృషి విజ్ఞానం గురించి చెప్పున్నారు. అందరూ కూడా ఇందులో దీని గురించి చెప్పడం జరిగింది. గోమూత్రే ధన్వంతరి అంటే గోమూత్రంలో అన్ని జంతువుల మూత్రంలో, ముందుగా మాట్లాడుకున్న ఏంటంటే అన్ని జంతువులు కూడా సృష్టిలో అన్నీ మంచివే, అందులో శ్రేష్టమైనది గో. ఎందుకు చెప్పుకున్నాం? సాత్వికత ఉంటుంది, శౌచం ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే అది తినే ఆహార పదార్థాలు, తను ఉండే విధ విధానం కానీ అన్నీ ఒక ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. ఒక శ్రేష్టమైన జంతువు అని చెప్పుకున్నాం కాబట్టి ఆ మూత్రంలో కూడా శ్రేష్టం ఉంది. మళ్ళీ చెప్తున్న ఆరోగ్యవంతమైన, ఆనందదాయకమైన, హ్యాపీగా ఉండే కవు మాత్రమే ఇక్కడ లెక్క. మిగతావన్నీ ఇప్పుడు మనం రోడ్డు మీద తిరుగుతున్నాం అనేటికీ లెక్క లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే అది తినే ఇన్పుట్ బట్టి అవుట్పుట్ ఉంటుందిగా. యత అన్న తత మనహ అంటారు. మనం తినే ఆహార పదం బట్టి మన మనసు కూడా మారుతుంది. ఇక్కడ మీరు గమనించండి, మనం ఏది పడితే బిర్యానీ తిన్న రోజులు మన మనసులు ఎలా ఉంటాయి, అదే అమ్మ ఇంటిలో చేసిన అమ్మ వంట బట్టి మన ఆ రోజు మన మనసు ఎలా ఉంటుంది. అందుకని ఆవు తినే ఆహార పదార్థాల బట్టి ఆవు నుంచి వచ్చే గవ్యాల రూపంలో కూడా అన్ని విశిష్టత అయిన కూడిన విలువలు ఉంటాయి. మనం ఏది పడితే అది ఆవు అనకూడదు, అదేవిధంగా అన్ని ఆవులు ఒకటే అనకూడదు. అన్ని ఆవులు ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు, అన్ని ఆవుల్లో కూడా వివిధ మనుషులు ఉన్నాయి, వివిధ మనస్తత్వాలు ఉన్నాయి. ఇదే విధంగా గోమూత్రంలో కూడా విశిష్టతలు ఉన్నాయి. మీరు గమనించండి, ఒక తెల్లగా ఉన్న కావు, ఒక ఎర్రగా ఉన్నావు, ఒక పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, కోపంతో ఉన్నావు, ఒక శాంతంగా ఉన్నావు, ఇన్ని రకాల ఆవులు ఉన్నాయి. ఆ ఆవుల తాలూకు మూత్రాలు ఉదయం పూట పాలు పిండినప్పుడు కానీ లేకపోతే ఎద్దుది కానీ మీరు ఎప్పుడైనా తాగి చూడండి, అన్ని రకాల మూత్రాలు ఒక రకంగా ఉండవు. అదేవిధంగా ఒక ఆవుది కానీ గమనిస్తే ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా, అది బాధతో పడితే ఒకలాగా, అది ఆనందంగా ఉంటే ఒకలాగా మూత్రాల్లో తేడా వస్తుంది. దీన్ని మనం మనం షడ్రుచులు అంటాం. తీపి, ఉలుపు, కారం, చేదు చెప్పేసి అంటున్నాం కదా, అవన్నీ కూడా అందులో ఉంటాయి. అందుకని రుచిని పెంచుతూ ఉంటుంది. మన ఉమ్ము ఏదైతే ఉందో, ఉమ్ముకి ఎప్పుడైతే ఆ మూత్రం తగలగానే ఆటోమేటిక్గా ఫ్రక్టోస్ సిస్టమ్ తయారైపోతుంది, అంటే అరిగించుకో గుణం తయారవుతుంటుంది. అది మీరు అనొచ్చు, మనిషి మూత్రం కూడా మంచిదే కదా. మనుషుల్లో ఆ స్వభావం లేదు కదా, మనుషుల్లో స్వచ్ఛత లేదు, శ్రేష్టత లేదు, శాంతగుణం లేదు, కోపం ఉన్నాయి. మనిషి విలువైన, నేను ముందే చెప్పుకున్నా, మనిషి ఏంటంటే తెలివైన మూర్ఖుడు. తెలివైన అంటే ప్రతి ఒక్క ఏనుగును కూడా అతను లొంగపరచుకోగలడు, అదేవిధంగా కుక్కను కూడా లొంగపరచుకోగలడు. కానీ మూర్ఖత్వం మనిషికి ఉండేది ఏంటంటే బ్యాక్ బోన్ వెన్నుముక కొంచెం భూమికి సమాంతరంగా లేదు కాబట్టి మనిషి తెలివైనవాడు, కానీ అది మూర్ఖుడు. మూర్ఖుడు ఎలా అంటే ప్రకృతిని పాడు చేసే ఒకే ఒక్క జంతువు ఏదైతే ఉందో అది మనిషి. మిగతా అన్ని జంతువులు ప్రకృతిని బాగు చేసి బతుకుతుంటాయి, ప్రకృతిని సంగ్రహించుకొని బాగుపడతాయి. ఇప్పుడు నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాను? ఒక బిల్డింగ్ కట్టడానికి చూస్తా. ఆవేం చేస్తుంది? గడ్డి తింటుంది. దానికి 100 కోట్లతో సంబంధం, దాని ప్రకృతితో సంబంధం. మనిషి ఏంటంటే తెలివైన వాడే కానీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. సో ఇక్కడ గమనించాలి మనం, ఈ మూత్రాల్లో కూడా అన్ని తేడాలు ఉన్నాయి కాబట్టి
ఎవరైతే వైద్యుడు నిర్ణయిస్తాడో ఎవరికి ఏ మూత్రం మంచిది అతని వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ అతను ఏవైతే ఎక్కువ తక్కువ ఉన్నాయో దాన్ని గమనిస్తూ అతను ఏం చేస్తాడు ఏ ఆవుతాలకు మూత్రం ఇస్తే ఈ వ్యాధి తగ్గుతాది అని చెప్పేసి ఏ ఏ రుచులు ఉన్నాయి అని చెప్పేసి అది ధన్వంతరి నిర్ణయించాల్సిన విషయం అందుకే గోమూత్రంలో ధన్వంతరి ఉంటారు ఈ మధ్య కాలంలో మనం చూస్తాం గుళ్ళ దగ్గర ఎవరు పడితే వాళ్ళు గోమూత్రం తాగేస్తున్నారు ఆవులు ప్రతి గుడికి గుడికో ఆవు అని చెప్పేసి అందరికీ ఆవులు అన్ని ప్రతి గుళ్ళోనూ ఆవులు ఉంటున్నాయి అక్కడ గోమూత్రం తాగేస్తున్నారు అది తప్పంటారా 100% తప్పేనండి ఎందుకు చెప్తున్నాను మొదటగా చెప్తున్నా భక్తి పెరిగిపోతుంది విజ్ఞాన శాస్త్రీయత ఇద్దరిలో లోపం అయిపోయింది మనిషిలో విజ్ఞాన శాస్త్రీయత ఎందుకు తాగాలి అని ప్రశ్నించుకున్నప్పుడు ఎలాంటి తాగాలి ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి అనేది కూడా ప్రశ్న వస్తుంది కానీ మన గుడ్డిగా ఏం చేస్తానో ఆవులో దేవతలు ఉన్నాయని చెప్పేసి అది ఒక భక్తి రూపంలో మార్చుకొని ఆ భక్తి రూపంలో వెళ్ళిపోతుండడం వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఆవులో గోమూత్రంలో ఒకరు చేదుగా ఉండే గోమూత్రం తాగారనుకోండి ఎవరు తాగారు బాగా ఆరోగ్యవంతమైన వ్యక్తి తాగితే వాడికి మచ్చటి రోజు వచ్చేది లూజ్ మోషన్స్ వస్తాయి అదేవిధంగా కొంచెం ఘాటుగా ఉండేది అంటే ఉప్పగా ఉండేది తాగుతున్నాడు బీపీ ఉన్నవాడు తాగాడు అనుకోండి మచ్చటి రోజు ఇంకా హై బీపీ పెరిగిపోతుంది అందుకని ఈ శాస్త్రీయత అంతా ధన్వంతరి అంటే పూర్తిగా వైద్యుని నిర్ణయించాల్సింది లేదు మనకు తెలియదు మన శాస్త్రీయబద్ధంగా ఉంది అంటున్నప్పుడు మంచి స్వచ్ఛమైన ఆవు ఉంటుంది ఆరోగ్యవంతమైన ఆవు ఆనందంగా ఉండేవు ఇంట్లో ఉండేవు ఇప్పుడు మీరు యజమాని అనుకోండి మీకేం తెలుస్తుంది ఆవుకి ఏం పెట్టానో తెలుస్తుంది అప్పుడు దాన్ని బట్టి అవుట్పుట్ కూడా మీకు తెలుస్తుంది మనం ఒక ఆవుకి ఒక ఎటువంటి శాస్త్రీయం లేకుండా స్వచ్ఛత లేకుండా ఒక రసాయనాలతో కూడిన పెట్టామనుకోండి ఒక బిర్యానీ పెట్టామనుకోండి అప్పుడు ఆవు ఏమవుతుంది దాని అవుట్కమ్ కూడా అలాగే ఉంటుంది అందుకని మాత్రం ఆవుకి స్వచ్ఛమైన పెడితే దాని వచ్చే గవ్యాలు కూడా అంత శ్రేష్టమైన పెరుగుతుంటాయి అందులో కొన్ని కొన్ని జాతుల తాలూకు ఆవులు అనేది దాని విలువలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఆ మూత్రంలో కానీ విలువలు ఎక్కువ ఉంటాయి అందుకనే మీరు కూడా గమనించండి ఒక్కోసారి శరీరం బాగా వేడిగా ఉన్నప్పుడు మూత్రం పసుపుగా ఎరుపుగా జరుగుతుంటుంది ఎప్పుడైతే మన శరీరం చల్లబడి ఉన్నది ఆరోగ్యంగా ఉన్నాం ఆ టైంలో ఏమవుతుంది మూత్రం అనేది తెల్లగా ఉంటుంది అసలు నొప్పి కూడా అనిపించదు భారం కూడా అనిపించదు అప్పుడు అది స్మెల్ కూడా అనిపించదు ఈ విధంగా తయారు చేయాల్సింది ఆవుని అది కట్టేసి ఆవుని చెప్తామా ఊరి మీద తిరిగి ఆవుని చేసుకుంటాం అది మన ఇష్టం కానీ ఆవుల స్వచ్ఛత గుణాలు కొన్ని మనం తెలుసుకోవాల్సిందే అందుకని ఎవరైతే వైద్యుని నిర్ణయిస్తారో అలాంటి ఆవుని తాలూకు మూత్రాలు మాత్రం మనం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు ఆవు దగ్గరికి వెళ్ళలేరు కదా ప్రతి ఒక్కళ్ళు గోశాలలో ఇట్లాగా మీరు చెప్పినట్టుగా హ్యాపీ కౌస్ని కానీ ఇట్లా తయారు చేయడం కష్టం అవుతుంది అందుకని అర్కలు తయారు చేస్తున్నారు అర్క అంటే బాష్పీకరణ చేసి ఆ గోమూత్రాన్ని నిల్వ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ తయారు చేసి అర్కను తయారు చేసి అవి అమ్ముతున్నారు ఇవి ఎంతవరకు సమర్థిస్తారు వైద్యంలో అలాగే ఎక్కడా లేదండి వైద్యంలో ఎప్పుడైతే ఉందో దాన్ని గురువు లఘు అంటారు అంటే ఒక వస్తువుని ఒక క్యారెట్ని క్యారెట్గానే మనం తిన్నా ఒక చెరుకుని చెరుకుగా చీకి చీకి తింటున్నా దాని తాల గుణాలు మన శరీరానికి అలవాటు అవుతాయంట అర్థం అవుతాయి ఆ దాన్ని రూపాంతరం చెంది ఇప్పుడు మామిడి పండు ఉంది దాన్ని రూపాంతరం చెంది నేను మాజా తయారు చేసి మాజా తాగుతానంటే తప్పు రెండో విషయం ఏంటంటే మామిడి పండుని సమ్మర్ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాలి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం సమ్మర్ అయిపోయినా అన్ని కాలాల్లో మాజా దొరికిపోతుంది అన్ని కాలాల్లో మనకి మామిడి తాండ్ర పికిల్స్ అని దొరుకుతుంది అందుకే రోగం వస్తుంది ఇక్కడ కూడా మీరు గమనించండి కలబోసిన ఆవులు ఏనాడు కూడా వద్దు ఎందుకంటే దానివల్ల ఉండే రోగాలు కూడా అలాగే ఉన్నాయి రెండోది మీరు బాష్పీకరణ అని చెప్పేసి అన్నారు ఒక 10 లీటర్ల తాలూకా గోమూత్రం తీసుకోండి అన్ని రకాల ఆవులని అంతే కదా మీరు చేసేది అన్ని ఒక రకం 10 లీటర్ల తీసుకొని దాన్ని వేడి చేసి పైన అలాగా బాష్పీకరణ చెందిస్తున్నారు కానీ కిందని మిగిలిపోయిన 60% ఏదైతే ఉందో అది క్షారం అంటాం అందులో హై మెటల్స్ ఉంటాయి అంటే తేలిగ్గా ఉండే వాయువులన్నీ పైకి తేలిపోయి మీకు అరుకు రూపంలో బయటకు వస్తుంది మిగతా కిందన భారమైనవన్నీ ఉండిపోయి ఇది మర్చిపోతున్నాం నిజానికి వైద్యుడు ఏం చేస్తాడు ఈ భారమైన దాన్ని తయారు చేసి గుళికల రూపంలో ఇస్తారు అది వట్టి అంటారు గన్వటి అంటారు ఆ ఘనంగా ఉండే ఒక వట్టి వట్టి అంటే రౌండ్గా ఉండే బిల్లలు మూత్రం మనం దాని మూత్రాన్ని ఏమంటాం టానిక్ అంటాం దీన్ని ట్యాబ్లెట్లు అంటాం ఈ రెండు కలబోసి వైద్యములు ఇవ్వాలి కానీ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అర్క అంటాం ఇప్పుడు చూడండి ఒక లాయర్ని కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి లాయర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఒక పోలీసుని కలవాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఏం మీరు అనేది ఏంటంటే అందరికీ కుదరదు అన్నప్పుడు ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి ఆవు దగ్గర రావాల్సిందే ఎప్పుడైతే ఆవు దగ్గరికి వచ్చినప్పుడు ఆవు గుడ్డిదా ఆరోగ్యంగా ఉందా లేదా ఇది వాతపిత్త కఫాలని బ్యాలెన్స్ చేయగలదా లేదా అని తెలుస్తుంటారు అప్పుడు మీరు అనొచ్చు ఇది ఆవుదేనా గ్యారంటీ అంటే ఆవు దగ్గర రావాల్సిందే లేదంటే అన్ని కలబోసి అది ఏ జంతువుదైనా కలిపేస్తున్నాం ఎందుకన్నీ కలబోయకూడదంటారు కలబోసి ఇప్పుడు గుణాలన్నీ మారిపోతున్నాయి కదండి ఒకటి తీపిగా ఉంది ఒకటి చేదుగా ఉంటుంది ఒకటి చప్పగా ఉంటుంది మూత్రాలు మీరు తాగి చూడండి ఒక్కొక్క ఆవులో గుణాలు చాలా ఉంటాయి సో అందుకని ఇది వైద్యుడు నిర్ణయించాల్సింది అందుకే గోమూత్రే ధన్వంతరి అంటున్నారు అంటే ధన్వంతరి అంటే వైద్యుడు
ఆ వైద్యుడు నిర్ధారించి తయారు చేయవలసింది. అన్ని మూత్రాలు ఒకటి కాదు, అన్ని ఆవులు ఒకటి కాదు. ఇది ఎన్ని టెస్ట్లు చూసారండి ఇప్పటి వరకు? చాలా ఒక 8 రకాల రుచులు నేను చూసినాం. మన ఉసిరికాయ ముందు ముట్టుకోగానే పుల్లగా ఉంటుంది, నములుతూ నములుతున్నప్పుడు తీపిగా ఉంటుంది. ఈరోజు ఉదయం కూడా తాగుతున్నాం, బాగా పులుపు, బాగా ఉప్పు ఉప్పగా ఉంది. కానీ ఎప్పుడైతే అది చప్పరించి చప్పరించగానే తీయదనం అవుతుంది, బెల్లం కండ తీయదనం జరుగుతుంది. సో ఇలాంటి రుచులు నములుతూ నములుతూ కొలిది మారుతుంది. ఇప్పుడు కాలానుగుణంగా కూడా గోమూత్రంలో మార్పులు వస్తుంది. బయట వేడిగా ఉందంటే అది పసుపుగా వస్తుంటుంది. ఆవు బాగా నీళ్ళు అంటే మేమేం చేస్తామంటే నీళ్ళు తాగుతున్న దాంట్లో బెల్లం కలుపుతాం, ఆ సున్నం కలుపుతుంటాం. దానివల్ల తనకి కాల్షియం అందుతుంటుంది, అది తీపిగా ఉందని ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు కర్బూజా పళ్ళు దొరుకుతాయి, ఆ కర్బూజాలు దాన్ని పెడతాం, అది మళ్ళీ మనకి మూత్ర రూపంలో వస్తుంటాయి. ఆవుని హెల్దీగా తయారు చేయాలి. మీకు మంచి కారు కొనుక్కున్నారు, దానికి సర్వీసింగ్ చేస్తేనే కదా మీకు అవుటింగ్ వస్తుంది. అంతేగాని అలా పెట్టేస్తే కారు ఎప్పుడూ రాదు కదా, సర్వీసింగ్ చేయాలి కదా. ఇదే మేము సర్వీస్ చేసేదంటే ఆవును హెల్దీగా తయారు చేయడం, ఆనందంగా తయారు చేయడం చేస్తుంటాం. ఇన్ని రకాల విధి విధానాలు, వైద్యులు అనే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి అది పూర్తిగా ధన్వంతరి, ఎవరైతే వైద్యులు నిర్ణయించాల్సిన మూత్రం. ఇంకా చెప్పుకోవాలంటే ఒక చిటికెడు నీళ్ళు, చిటికెడు ఒక మీకు నీటిలో కానీ కానీ వేస్తారంటే మీరు తాగుతున్న ఏ నీరైనా, కెమికల్ వాటర్ ఇప్పుడు ఏదైతే ఆర్ఓ వాటర్ ఏదైతే బయట 20 రూపాయల లీటర్లో తీసుకున్నా మొత్తం అంతా ఆల్కలైన్ తయారవుతుంది. ఇంత ఇంత శాస్త్రీయం అనేది ఆవు దగ్గర ఉంటుంది. మళ్ళీ అందులో అర్థం చేసుకోవాల్సింది ఆరోగ్యంగా ఉండేవు, ఆనందంగా ఉండేవు, అది గమనించాలి. అయితే ఎద్దు మూత్రం గురించి ఏమైనా చెప్తారా? ఈ రెండు విషయాలు, ఒకటే ఆవు మూత్రం మనం పట్టగలం, ఎద్దు మూత్రం మనం పట్టలేం. అంతే, ఏమంటుందంటే తంతది. ఆవు అంటే కొంచెం సాత్వికంగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఈ రోజుల్లో జీవామృతం చేస్తున్నాం, ఏదైతే ఉందో ఆ జీవామృతం భూమిలోకి వెళ్ళాయనుకోండి ఎర్రలు బాగా వస్తుంటాయి, అందులో బెల్లం కలిపి పెడుతుంటారు. భూమి గట్టిగా ఉండే భూమి అది విదిలించి, అంటే లూజ్ లూజ్ సాయిల్స్ జరుగుతాయి. ఎప్పుడైతే లూజ్ సాయిల్స్ జరగగానే అప్పుడు వేర్లు అనేది లోపలికి వెళ్ళి అది సారవంతమైన భూమి తయారవుతుంటుంది. అందుకు మళ్ళీ ఈ మూత్రం అనేది మనం ఎక్కువగా పంట పొలాల్లో వాడాలి, లేకపోతే వైద్యుడు నిర్ణయిస్తే తీసుకోవాలి. ఎన్ని విధి విధానాలు గోమూత్రులు ఉన్నాయి. అయితే వైద్యుడు నిర్ణయిస్తేనే గోమూత్రం తాగమంటారు? తాగాలి, లేదంటే అది నేలకే అంటారు. నేలకే అంటారు అంతే, లేదు పూర్తి శాస్త్రీయం మనకి తెలిసిన ఆ వాతపిత్త కఫాలు మనకు తెలిసిన ఎర్రావు పిత్తానికి, తెల్లావు వాతానికి, నల్లావు కఫానికి. అందుకు మనం ఏది తగ్గించుకోవాలా ఎక్కువ చేసుకోవాలా ఆ మాత్రం శాస్త్రీయం తీసుకుంటే, ఎవరికి వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. గోమూత్రం గురించి చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.